మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి 13 వచనాలు మరొక్కసారి ధ్యానం చేద్దాం. మరొక్కసారి ఆ వచనాలు చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లు కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లు కుమారుడు అతని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఇందులో ప్రాముఖ్యమైన మాట మనందరం కలిసి చదువుకుందాం. 10వ వచనము మనందరం కలిసి చదువుకుందాం. అప్పుడు అనే మాట దగ్గర నుంచి నేను చదువుతాను, నాతో పాటు మీరు చదువు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లు విందుకు లోపలికి పోయిరి. దేవుడి వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను ముందుగా చెప్పినట్లుగానే ఈ వచనంలో నుంచి, ఈ యొక్క ఉపమానములో నుండి చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు అని చెప్పాను. ఇది 3వ భాగం. ఇంకో 3 భాగాలు చెప్పుకోవచ్చు, చెబితే మీరు విసుక్కుంటారేమో అని వచ్చే వారి నుంచి. ఆ కింద ఉపమానానికి వద్దాం. మరి 40 ఉపమానాలు ఉన్నాయి, 40 ఉపమానాలు ఈ సంవత్సరం అంతా సరిపోతుంది మనకి. కాబట్టి ఈ ఉపమానంలో నుండి ఈరోజు సిద్ధపడి ఉన్నవారు దేవుని రాజ్యములోనికి వెళ్తారు, అది మన అంశం. సిద్ధపాటు లేని వారు దేవుని రాజ్యములోనికి రారు అనేది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి సిద్ధపడుట అనేది అవసరం. సిద్ధపాటును గురించి మనం ఆలోచిస్తే, మనము డ్యూటీకి వెళ్ళటానికి ఒక సిద్ధపాటు ఉంటుంది. ఉదయాన్నే లేవటానికి అలారం దగ్గర నుంచి, టాయిలెట్కు పోయే దగ్గర నుంచి, మేకప్ వేసుకునే అలవాటు ఉంటే మేకప్ వేసుకునే దగ్గర వరకు, డ్రెస్ వేసుకునే వరకు, సెంటు కొట్టుకునే విషయంలోను, మన వర్క్ పాసు సేఫ్టీ పాసు అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవటం, మధ్యాహ్నం భోజనానికి ప్యాకెట్ ప్రిపేర్ చేసుకోవటం, ఇదంతా ప్రిపేర్ చేసుకుని డ్యూటీకి వెళ్ళిపోతాం. అది డ్యూటీకి వెళ్ళటానికి సిద్ధపాటు. సరదాగా ఏ పార్కో లేకపోతే ఇంకెక్కడికైనా ఏదైనా ఫంక్షన్కో వెళ్ళాలంటే దానికి కూడా సిద్ధపాటు ఉంటుంది. సిద్ధపాటు లేకుంటే లేచి అలా నిద్రమోగం తెలిపే వెలి భోజనంలో కూర్చోం. లేచిన తర్వాత ఏ బట్టలు వేసుకోవాలి, మనకి మన లెవెల్ తగ్గడానికి ఏ బట్టలు బాగుంటాయి. కొంతమంది అయితే ఈ ప్యాంటు మీదకి షర్టు కుదిరిందా లేదా, ఆడవాళ్ళు అయితే మరి 4-5 సార్లు బట్టలు ఇప్పి కట్టేసుకొని, ఇది అద్దంలోకి వెళ్ళి చూసుకొని, ఇది నచ్చలేదని మళ్ళీ ఇంకొకటి మార్చుకొని, దానికి తగ్గట జోడ్లు, దాని తగ్గట షూ వేసుకొని, అన్ని సిద్ధపాట్లో లోపం లేకుండా తయారవుతాం. చక్కగా మంచి బట్టలన్నీ వేసుకొని, స్లిప్పర్స్ వేసుకొని ఏ పెళ్ళికి వెళ్ళిపోం, దానికి తగ్గట్టుగా షూ వేసుకుంటాం. కొంతమందికి అంటే ఇప్పుడంటే అందరికీ ప్రతి ఒక్కరికి షూ ఉంటుంది, కానీ ఒకప్పుడు షూ ఉండాలంటే చాలా కష్టం. ఫ్రెండ్స్ దగ్గర నుంచి షూ బారో తీసుకున్నారే, నేను పెళ్ళికి వెళ్తాను, నీ షూ నాకు ఇవ్వు అని చెప్పాడు, షూ వేసుకుని పెళ్ళికి వెళ్ళి వచ్చి
అలాగా సిద్ధపాటు ఉంటది ప్రతి దానికి లోకములో సిద్ధపాటు ఉంది దేనికి సిద్ధపాటు లేదు భోజనం చేయడానికి సిద్ధపాటు ఉండాలి దాని సరిగ్గా కూర్చోవాలి ఏ పొజిషన్ లో కూర్చుంటే అంత తినొచ్చు భోజనానికి సిద్ధపాటు ఉంది ప్రతి దానికి లోకములో సిద్ధపాటు ఉంది మనం దేవుని మందిరానికి వెళ్ళాలంటే దేవుని మందిరానికి కూడా సిద్ధపాటు ఉండాలి మీరు ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి ఉదాహరణకు ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం అనుకుంటాను ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము పన్నెండవ వచనం కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగు చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధికి కనబడుటకే సిద్ధపడుడి ఏమంటున్నాడు అక్కడ దేవుని సన్నిధికి రావడానికి కూడా సిద్ధపడాలి ఎన్ని గంటలకి మనం ఇంటిలో నుంచి రెడీ అవుతే ఎంత టైంలో రెడీ అవ్వగలం ఎంత టైంకి మన బస్ దొరుకుతది ఎంత టైంకి మన బస్ జర్నీ ఉంటుంది ఇదంతా కాలిక్యులేషన్ చేసుకొని దానికి ముందుగానే బయలుదేరుతాం 7 గంటలకి దేవుని సన్నిధి అయితే 7 గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరం కనీసం మన ట్రావెలింగ్ టైమింగ్ మనం తయారవడానికి సరిపడే టైమింగ్ ఒకవేళ బస్సు 10 నిమిషాలు అటు ఇటు అవుతదేమో ఒక 10 నిమిషాలు ముందుగానే ఎక్స్ట్రాగా చూసుకొని బయలుదేరుతాం దేవుని సన్నిధికి వెళ్ళటానికి మరి దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఇంకెంత సిద్ధపాటు మనకు అవసరం ఎంతగా సిద్ధపడి ఉంటే మనం దేవుని రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం రక్షింపబడినంత మాత్రమే సిద్ధపడకపోతే దేవుని రాజ్యానికి మనం చేరం కాబట్టి ఈ వాక్యములో నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఈ రోజు ఇంకోటి ఏంటంటే మనము యేసు రాకడలో ఎత్తబడటానికి దేవుని రాజ్యములోనికి వెళ్ళటానికి సిద్ధపడాలి సిద్ధపడాలి ఎలా సిద్ధపడాలి బైబిల్లో నుంచి మొట్టమొదటిగా ఒక మాటను మనం చదువుకుందాం లూకా సువార్త 21వ అధ్యాయము లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుండి మనం చదువుకుందాం మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరివచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అని చెప్పాడు యేసు రాబోతున్నప్పుడు రాజులకు రాజు రాబోతున్నప్పుడు ఆయన ఎదుట నిలవబడటానికి మనకేం కావాలి శక్తి కావాలి శక్తి కావాలి అంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎప్పుడు ప్రార్థన చేయాలి అక్కడ ఉంది ఒక మాట రోజు రాత్రులు ప్రార్థన చేయాలి అనుందా రోజు ఉదయాన్నే ప్రార్థన చేయాలనుందా లేదా మధ్యాహ్నం పూటే ప్రార్థన చేయాలనుందా ఏమనుంది ఎల్లప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలని ఉంది హల్లెలూయా డిజెస్ దినకరణ్ గారు ఒకరోజు బ్యాంక్ జాబ్లో పనిచేస్తున్నప్పుడు అతను ఇంకా సేవ ప్రారంభములో అన్నమాట బ్యాంక్ 10 గంటలకి బ్యాంక్ ఓపెన్ చేస్తారు 10 గంటలకి ఆయన ఆఫీస్ టైం మార్నింగ్ 5 గంటలకి లేచి 8 గంటల వరకు ప్రార్థన చేసుకొని తర్వాత బ్యాంక్కి వెళ్ళటానికి రెడీ అయ్యి టిఫిన్ అది చేసిన తర్వాత బస్టాప్కి ఆయన అనుకున్న టైంకి ఇంకా 10 నిమిషాలు టైం ఉందంట 10 నిమిషాలు ఈ 10 నిమిషాలు కూడా ఖాళీ ఎందుకు ఉండడం అని చెప్పి ఆ 10 నిమిషాలకు కూడా మోకాలు వేసి ప్రార్థన చేశాడు ఎల్లప్పుడూ ప్రార్థన మనకు ఉండాలి అప్పుడు దేవుని ఎదుట నిలవబడటానికి శక్తి గలవారు మగుతాం దేవుని ఎదుట అసలు ప్రార్థన ఎందుకు ఉండదు అంటే దానికి ముందు 34వ వచనంలో ఉన్నాడు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్న
ఉన్నందున హృదయం హృదయం కూడా ఒకసారి కొవ్వు పడతది అంటే ఎలాగో అనుకున్నాను ఒకసారి ఇక్కడ ఈ వచనం మనకు అర్థమవుతది తిండి మీద మత్తు ఐహిక విచారములు ఐహిక విచారం అంటే రేపు ఏమవుతుందో ఎల్లుండి ఏమవుతుందో తినడానికి తిండి ఉంటుందో లేదో ఉండటానికి ఇల్లు ఉంటుందో లేదో ఇలాంటి సమస్యలు అసలు ఉద్యోగం ఊడిపోతుందేమో ఇలాగే నా బ్రతుకంత అయిపోతుందేమో అనే ఆలోచనలతో దిగులుతో ప్రార్థన మానేయడం అన్నమాట ఇక్కడ మనం గమనిస్తే ప్రార్థన చేసేవాడికి శక్తి కలుగుతుంది అది ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడికి దేవుని శక్తి దేవుని ఎదుట నిలవబడగలిగిన శక్తి అతనికి కలుగుతుంది అటువంటి వాడు మాత్రమే రేపు దేవుని రాజ్యములోనికి వెళ్ళటానికి అర్హుడవుతాడు హల్లెలూయా హల్లెలూయా ఒకసారి విజయవాడలో ఒక రాజమండ్రిలో ఒక అబ్బాయి బాగా చదువుకొని అమెరికాలో స్టేట్స్ కి జాబ్ కు వెళ్ళాడు అన్నమాట స్టేట్స్ లో మంచి జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ దొరికింది అక్కడ సెటిల్ అయిపోయాడు అక్కడ గ్రీన్ కార్డు కూడా వచ్చింది మంచి సాలరీ మంచి జీతము మరి బాగా డబ్బు సంపాదించాడు ఆయన సంపాదించిన దానికి తగినట్టుగా నాకు మంచి ఇల్లు కొనుక్కున్నాడు అన్నమాట రాజమండ్రి ఆ ప్రాంతంలో కొనుక్కున్న తర్వాత మరి ఇంట్లో పెద్దలందరూ అన్నారు బాగా డబ్బు సంపాదించు మంచి ఉద్యోగం ఉంది నీకైతే మరి అమెరికాలో గ్రీన్ కార్డు అన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం మంచి సంబంధం చూస్తాం నీకు మరి మంచి సంబంధం చూస్తాం పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావు అంటే తల్లిదండ్రుల లిస్ట్ ప్రకారంగానే ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత విజయవాడలో మంచి సంబంధాన్ని బాగా డబ్బున్న వారు తనకి సరిపడే వారిని ఒక అమ్మాయిని చూసి చేసి సంబంధాలన్నీ మాట్లాడేసి అమ్మాయి ఫోటో అమెరికాకి అమెరికాలో ఉన్న ఫోటో ఇండియాకి పంపించేసి ఒకరినొకరు చూసేసుకుని సంబంధం అంతా ఖాయం చేసేసుకొని పెళ్లి కూతురు తరపున వారు పెళ్లి కొడుకున్న తరపున వారు తాంబూలాలు ఇచ్చి పూజ చేసుకున్నారు ఇచ్చి పూజ చేసుకున్న తర్వాత ఇది జరిగిన విషయం చెప్తున్నాను ఇచ్చి పూజ చేసుకున్న తర్వాత అబ్బాయి అమ్మాయి ఫోన్ నెంబర్ అడిగాడు అమ్మాయితో మాట్లాడ్డాను అమ్మాయి ఫోన్ నెంబరు ఇంట్లో తల్లిదండ్రులు అబ్బాయికి పంపించారు నిశ్చితార్థం తాంబూలాలు ఇచ్చి పుచ్చుకొని సంబంధం ఖాయం చేసుకున్న తర్వాత పెళ్ళికి ఒక 6 నెలలు 7 నెలలు టైం పెట్టుకున్నారన్నమాట అబ్బాయి అక్కడ అన్ని చూసుకొని లీవ్లో రావటానికి ఈలోపు రోజుకి 2 రోజులకు ఒకసారి అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడటం అలవాటైంది ఇద్దరికి మొట్టమొదటిగా అబ్బాయి అమ్మాయికి ఫోన్ చేసినప్పుడు గంట గంటన్నర మాట్లాడుకుండేవారంట ఇద్దరు మొదట్లో మాట్లాడుకోవడానికి ఏ మాటలు లేకపోతే వెతికేతికి మాట్లాడుకోవచ్చు ఈరోజు ఏం బట్టలు వేసుకున్నారు దాని మీదకి ఏ షర్ట్ వేసుకున్నారు ఏం తిన్నారు మీరే వండుకుంటారా లేకపోతే వండుకుంటారా మీరు బాగా వండుతారంట పంటలు ఇలాగా మాటలు వెతికి 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 గంట గంటన్నర మాట్లాడుకోవచ్చు అన్నమాట ఇలా 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంటుగా కొద్ది రోజులకి అమ్మాయికి కూడా విసుగు వచ్చింది గంట కాస్త అరగంటకు వచ్చేసిందనమాట ఇంకా కొద్ది కాలం గడిచేసరికి అరగంట కాస్త పావు గంటకు వచ్చేసింది ఇంకొద్ది రోజులు గడిచేసరికి 10 నిమిషాలు 5 నిమిషాలకు వచ్చేసింది ఆ తర్వాత అమ్మాయి ఫోన్ చేస్తే హలో బాగున్నారంటే బాగున్నా నేను బిజీగా ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టాడు అమ్మాయి అబ్బాయి మాత్రం 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తున్నాడు నేను బిజీగా ఉన్నాంటా నేను స్టడీస్లో బిజీగా ఉన్నాను తర్వాత ఫోన్ చేయని పెట్టాడు ఆ తర్వాత అబ్బాయి ఫోన్ ఎన్నిసార్లు రింగ్ అయినా 10 సార్లు రింగ్ చేస్తే 11వసారికి ఫోన్ తీసి ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు నేను బిజీగా ఉన్నాను అని ఫోన్ పెట్టాడు ఆ తర్వాత ఫోన్ చేస్తుంటుంటే విసికెత్తి స్విచ్ ఆఫ్ చేసి పడాడు ఇక పెళ్లి సంబంధాలు దగ్గరకు వచ్చే పెళ్లికి దగ్గరకు వచ్చింది అబ్బాయి పెళ్లి కొడుకు ఇంటికి తల్లిదండ్రులకి పెళ్లి కూతురింటికి ఫోన్ చేసి ఒక షాక్ న్యూస్ చెప్పాడు నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవట్లేదేమో అనుకోకుండా ఏం బాబు ఏమైంది అమ్మాయి గురించి ఎవరైనా చెడుగా నీకేమని చెప్పారంటే లేదు మీ అమ్మాయి క్యారెక్టర్ మంచిదని నేను విన్నాను ఆ విషయంలో ఏ ప్రాబ్లం లేదు మరి దేంటి కారణం కట్న కానుకలు తక్కువ చెప్పు దానికి ఇప్పుడు దానికంటే డబ్బులు ఇస్తాం మా ఆస్తులు అమ్మ ఇచ్చేస్తాం మాకు ఉన్నది ఒక అమ్మాయే ఎన్ని కారణాలు చెప్పినా అబ్బాయి చెప్పలేదంట మొదట ఆ తర్వాత చెప్పాడంట కారణం మొదట గంటన్నర మాట్లాడేది తర్వాత తర్వాతకి వచ్చింది తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వరకు కూడా వచ్చిందండి మీ అమ్మాయి ఇంకా రేపు పెళ్ళైన తర్వాత 6 నెలలకి నేనంటే బోరు కొట్టేసి నేతో మాట్లాడడం మానేసింది అనుకో
నేనేం చేయాలి ఇప్పుడే ఇలాగుంటే ఇంకెలాగా అని చెప్పి సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాడంట మీరు ఆలోచించండి రక్షింపబడిన కొత్తలో ప్రార్థన అంటే అంత ఆసక్తి వాక్యం అంటే అంత ఆసక్తి గంటల గంటలు ప్రార్థన చదవటం ఎక్కడ ప్రార్థన కోటం ఉంటే అక్కడికి వెళ్ళిపోవటం వెళ్ళినోడు వెళ్ళినట్టుగా ఉండకుంటే పక్కన కూడా తీసుకెళ్ళిపోవటం నచ్చిన పాస్టర్ గారు అయితే నాలుగైదు మాటలు ఎక్స్ట్రా పాస్టర్ గారి గురించి చెప్పడం నచ్చిన పాస్టర్ గారు అయితే ఆ పాస్టర్ గారి గురించి నాలుగైదు మాటలు చెప్పేయటం ఎన్ని ప్రార్థనలు చేసేసామో మొదట్లో కాలం గడిచే కొద్దీ గంట ప్రార్థన చేసే వ్యక్తి 45 నిమిషాలకి పడిపోతుంది ఆ పర్లేదు ఒక రోజు 45 నిమిషాలు ఏమైంది అరగంటకి 20 నిమిషాలకి 10 నిమిషాలకి తర్వాత ప్రభు సమస్తం ఎరిగిన వాడు నీకేం తెలియదు నాయన నా ప్రతి అవసరం రోజు ప్రార్థన చేసుకుంటుంది నిన్న ప్రార్థనకి ఈ రోజు కలిపి ఆమె అలాగా దేవుడికి రోజు చేసే ప్రార్థనే కదా అని విసుకెత్తిపోవటం తర్వాత రోజు చేసే ప్రార్థనే కదా నా కళ్ళ నుంచి పై నుంచి పెండ్లు కొడుకు చూస్తుంటుంటాడు నాకు నా కుమారుడు ప్రార్థన చేస్తాడేమో అని చూస్తుంటుంటే భోజనం కడుపు నిండా తినేసరికి నిద్ర వచ్చేస్తుంది రేపు చేద్దాం అని స్విచ్ ఆఫ్ అన్నమాట ఇది ఇలా కాంటాక్ట్స్ పూర్తిగా తగ్గిపోతే రేపు యేసు రాకడలో వాడు ఎత్తపడడు ప్రభువా మాకును తలుపు తీయము అని అంటే అసలు నువ్వు వాడవో నాకు తెలియదని అంటాడు ఫస్ట్ ఇక్కడ ఆ పెండ్లు కుమారుడు పెళ్ళే వద్దన్నాడు తెలియదని అనలేదు ఇక్కడ మాత్రం ఆయన తెలియదు అనే మాట అంటాడట అందుకని ప్రతిరోజు ప్రార్థన జీవితం మనం గడపాలి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ఒకసారి మా తమ్ముడు ఒక ఉపమానం చెప్పాడు నాకు విజయవాడలో ఒక ఆమె బస్సు ఎక్కిందంట బస్సులో వెనకను కూర్చున్నాడంట మా తమ్ముడు ఆ బస్సులో ముందున ఆమె కూర్చొని ఎప్పటి నుంచి ఫోన్ మాట్లాడుతుందో తెలియదు ఫోన్ మాట్లాడుకునే బస్సు ఎక్కిందంట బస్సులో కూర్చుంది ఈ బస్సు విజయవాడ నుండి తెనాలికి వెళ్తుంది అక్కడి నుంచి తెనాలికి రావడానికి 50 నిమిషాలు పడుతుంది ఈ 50 నిమిషాలు ఫోన్ ఆపలేదు ఇంకేటండి చెప్పండి అలా అండి ఇదండి మరి లవర్స్ ఏమో అలా మాట్లాడుకుంటూనే ఉన్నారంట మా తమ్ముడితో పాటు వేరే పాస్టర్ గారు కూడా ఉన్నారు పక్కన కూర్చొని మా తమ్ముడు అంత పెద్దగా ఆమెను అబ్జర్వ్ చేయలేదు ఫోన్లో మాట్లాడటం కానీ చేయటం కానీ తీరా తెనాలి వచ్చేసింది తెనాలిలో బస్సు దిగుతున్నప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూనే దిగుతుంది ఫోన్ మాత్రం ఆపట్లేదు ఈ పక్కనున్న పాస్టర్ బాగా అబ్జర్వ్ చేస్తున్నాడంట ఫోన్లో మాట్లాడుకుంటూనే ఆటో కూడా ఎక్కేసిందంట ఆటో బేరం ఆడుకుంది ఫోన్ లైన్లో ఉండు అని అంటుంది ఆటో మాట్లాడుకుంది ఆటో ఎక్కేసిందంట మా చెప్పు అని కంటిన్యూ ఈ పక్కనున్న పాస్టర్ గారు అది చూసి ఇంటికి వెళ్ళి మోకాలు వేసి కన్నీరు కారిచి ఏడ్చాడంట ఒక ప్రియురాలు ఒక ప్రియుడితో ఇన్ని గంటలు ఒక పక్క బిల్ అయిపోతున్నా కూడా మాట్లాడుతుంది బ్యాటరీ అయిపోతుందన్న మాట్లాడుతుంది అంటే ప్రభు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించిన నీతో నేను ఎందుకు ఎంత సమయం మాట్లాడలేకపోతున్నాను ఇది బిల్ అయిపోదు చార్జ్ అయిపోదు ఎందుకు నేను చేయలేకపోతున్నానని ప్రార్థన చేశాడంట తర్వాత మా తమ్ముడు కలిసినప్పుడు ఆ సంగతి నేను చెప్తే ఒకరోజు ప్రసంగం చేసేటప్పుడు నేను విన్నాను మనం రోడ్డంతా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చేస్తాం ఒక్కోసారి ఇక్కడికి వచ్చాక కూడా నాది మాట్లాడకపోతే అక్కడ పక్కన ఒకళ్ళు అన్న చూస్తారంటే ఆ లారీ పక్కన ఆ కారు పక్కన కొంచెంసేపు ఉండి మాట్లాడుకుని లేదంటే పక్కకెళ్ళి మూలన కూర్చొని మాట్లాడుకొని ఇంకా పాటలే అవుతున్నాయిలే ఇప్పుడు ఆరాధన స్టార్ట్ అయినట్టుంది చెప్పాలనుకుంటే తొందరగా చెప్పేసి మరి అప్పుడు కూడా ఆపడం లేదు మనం చూడండి ప్రార్థనలో ఎంత వెనకబడిపోతున్నాము ప్రార్థన జీవితం లేనివాడు దేవుని రాకడలో ఎత్తపడడానికి అపోస్తుల కార్యాలు రాయబడి ఉంది ఆ మాట గురించి చూడండి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 20వ వచనము నుండి
చదవాలి. ఎందుకు 20వ వచనం అంటే 20వ వచనంలో మనకు అర్థమవుతుంది యేసు రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువు ప్రత్యక్షమగువ మహాదినం రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నవాడు మాత్రమే రక్షించబడుదురు అని వాక్యం చెప్తుంది. చాలా మంది సేవకుల్లో గాని విశ్వాసుల్లో గాని గంటల తరబడి యూట్యూబ్స్ లో మెసేజెస్ వింటారు, మళ్ళీ గంటల తరబడి అనేకమైన న్యూస్ వినొచ్చు, ఫేస్బుక్ లో గంటలు గంటలు గడపచ్చు మనం, కానీ ప్రార్థన ఉండదు. చాలా మంది ప్రసంగాలు చేయడంలో బిజీ అయిపోతారు, కానీ వాళ్ళ జీవితాల్లో కూడా ప్రార్థన సరిగ్గా ఉండదు. ఒక్కోసారి ప్రార్థన మాత్రం ప్రతి క్రైస్తవుడికి, సేవకుడికి కానీ ఉపదేశకుడికి కానీ అతను అపోస్తలుడు కానీ మరి విశ్వాస కానీ సంఘంలో ఎటువంటి వ్యక్తి అయినా కానీ ప్రతి ఒక్కరికి ప్రార్థన అనేది అలవాటు అయిపోవాలి. మూడు పూట్ల భోజనం ఎలా మెక్కుతున్నామో ప్రార్థన కూడా అలా ఉండాలి. గాలి ఎలా పీల్చుకుంటున్నామో ప్రార్థన జీవితం కూడా విధపుగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన జీవితము మన జీవితంలో ఉంటే మనం శక్తి గలవారమవుతాం, దేవుని రాజ్యములోనికి చేరటానికి అర్హులుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఇది సిద్ధపాటుల్లో మొట్టమొదటి విషయం. సిద్ధపాటు అంటే శుభ్రంగా టక్ చేసుకొని బెల్ట్ పెట్టుకొని చేతిలో బైబిల్ పెట్టుకొని ప్రార్థనకి ఇక్కడికి వచ్చేసి తమ్ముడు ప్రార్థన చేయమంటే మైక్ నాకు ఇచ్చేసాడు, అమ్మాయికి ప్రార్థన చేయమంటే ఆ మైక్ ఆ వెనక మనం మోసేసి ఇచ్చేసి ఇక్కడే ప్రార్థన చేయట్లేదు. వీటితో పెద్ద తలకాయ నొప్పి ఏదైనా మొహం మీద చెప్తాడు. అందుకే రా సెల్ గ్రూప్లు అందరూ మానేస్తున్నారు. ఇప్పుడు నువ్వు బుద్ధి తీసుకురావు, మానేస్తే అక్కడికి రావడం మానేస్తాడు. ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆదామవ్వలు వాలీబాల్ ఆడుకున్నారు, తెలుసా మీకు? తెలుసా లేదా? అది కూడా తెలియదు. దేవుడు అడిగాడు, నేను తినొద్దన్న పండు తిన్నావంటే నేను కాదు అని బాల్ ఆమెకి చెప్తే ఆదామ అవ తీసుకుంది. బాల్ తీసుకున్న తర్వాత నేను కాదని సైతానికి ఇచ్చింది అన్నమాట. ఇలా వాలీబాల్ ఆడుకుంటున్నారు వాళ్ళు. ఆదామవ్వలు వాలీబాల్ ఆడుకుంటే ఇక్కడ ప్రార్థనకి నువ్వు అని ఎక్కడ వాలీబాల్ ఆడేసుకుంటున్నారు? బాబు వాలీబాల్ బాగానే ఆడారు కానీ ప్రార్థనలు చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన విషయంలో ప్రాముఖ్యంగా మనం స్థిరంగా ఉండాలి. అందుకనే మీకు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది, చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 1వచనం. తీసిన వారు పేజ్ నెంబర్ చెప్పండి. వచనాలకి రెఫరెన్స్ నేనే చెప్పుకొని, మూల వచనం నేనే చదువుకొని, పాటలు నేను పాడుకొని, ఆరాధన నేను చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది కదా. తీయండి మరి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన ఉపమానం చెప్పాడు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. దేని కొరకు చెప్పాడు? ప్రార్థన చేసినప్పుడు విసుకుపోండి అని చెప్పాడా, విసుకుపోవద్దని చెప్పాడా? విసుకక అని. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది సిద్ధపాటులో రెండో విషయం ఏంటో చెప్తాను చూడండి. అదే అధ్యాయము 9వ వచనం 8వ వచనం చదవండి. న్యాయము తీర్చిండు వారి విషయమేమో కదా, ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? ఇప్పుడు సిద్ధపాటులో రెండోది ఏంటో తెలుసా? విశ్వాసము కోల్పోకుండా ఉండటం. యేసు అనగా మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసము వారిలో కనుగొనునా అని అంటున్నాడు. ఆ విశ్వాసము అంటే ఏ విశ్వాసము? దానికి పైన ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభు. ఏ ఉపమానం చెప్పాడో మీ అందరికీ తెలుసు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను మామూలుగా చెప్పేస్తాను ఆ సంగతిని. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడంట. వాడికి దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. కొంతమంది మనుషులకైనా భయపడతారు, దేవుడికి భయపడపన.
కొంతమంది దేవుడికి భయపడతారు మనుషులకు భయపడకపోయినా వీరికి రెండోటికి రెండు లేదు దేవుడు అంటే భయం లేదు మనుషులు అంటే లెక్క లేదు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆయన దగ్గరికి వెళ్తే న్యాయం కూడా జరగదు అన్యాయమే జరుగుతుంది చాలా కాలం కిందట ఒక లాయర్ దగ్గరికి వెళ్లి న్యాయం చేయమంటే కేసు అమ్మేసుకున్నాడు ఒక ఆయన అప్పుడు మనకి ఎలా ఉంటో చెప్పండి ఒళ్ళు మండిపోయి అసలు లాయర్నే నాలుగు తన్నలు అనిపిస్తుంది అంతకంటే ఘోరమైన వ్యక్తి అన్నమాట ఇక్కడ ఉన్న వ్యక్తి అక్కడికి ఒక విధవరాలు వెళ్తుంది నాకు న్యాయము చేయమని వెళ్తుందంట మాటి మాటికి వెళ్తుందంట మాటి మాటికి అంటే ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి కనబడుతుందేమో మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతికి ఎంతమంది ఇలా వచ్చారో మరి నాకు తెలీదు అతను చూసి విసుకెత్తిపోయి దిక్కుమాలినాడు పనికిమాలినాడు ఇటు చేసి పెట్టడే చేయడు అని విసుకుపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉండుంటారు ఈమె మాత్రము అతను విసుకుపోయాడు అనమాట నేను పట్టించుకోవట్లేదు అసలు పలకరించట్లేదు అయినా సరే అంటున్నాడు పక్కన ఎవరితో మాట్లాడుకుంటాడు పక్కన మాట్లాడి అయిపోయినంతవరకు ఉంటుంది సార్ మరి నేను చెప్పింది ఏం చేశారు సార్ ఈలోకి ఎవడం దొరికితే రా ఆయన వేటి చెప్పా ఉన్నామా అని అంటాడు ఓపికగా ఉంటుంది పాపం సార్ నేను చెప్పింది ఏం చేశాను అంటుందను ఒకరోజు విసుకొచ్చి ఆయన అన్నాడు ఇంతగా ఈ విధవరాలు నా దగ్గరికి వస్తుంది కదా ఆమె పని చేసి పెట్టేద్దాం అనుకున్నాడంట ఆ ఉపమానం చెబుతున్నాడు కిందన దేవుడు ఎవరు అన్యాయస్తుడా న్యాయమంతుడా చెప్పండి న్యాయమంతుడు మరి ఈయన ఆయలస్యం చేస్తాడా త్వరగా చేస్తాడంట అసలు కార్యం ఎప్పుడైనా దేవుడు చేస్తే త్వరగా చేసే దేవుడు ఈయన మనందరికీ తెలిసిన పాట పెట్టేట్టు తొందరగా దేవుడు కార్యాలు చేయడం అనుకుంటాం మన అనుభవం అది దేవుడు కావాలనే చేస్తాడు లేట్ అంటే ఎక్కడ విసుగుపోయి పోతాడని చూద్దామని ఒకటే వెన్నంట అనుకో ప్రభువా నేను మాత్రం విసుకున్నాను అలాంటి విశ్వాసము రేపు యేసు రాకడలో ఎవరి దగ్గరైనా కనుగొనగలనా అని దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు దానికి సమాధానం మీరు చెప్పండి ప్రభువా నా అందుకు కనుగొంది తండ్రి అలాంటి విశ్వాసముతో నన్ను నింపండి నువ్వు ఏ విశ్వాసం అయితే కోరుకుంటున్నావు అంటే అదే విశ్వాసము నాలో ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి అని అటువంటి విశ్వాసము కొరకు ప్రయాసపడదాం హల్లెలూయా అపోస్తుడైన పౌలు అన్నాడు నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని ఎందుకు కాపాడుకున్నాడు అంటే ఆ విశ్వాసాన్ని పట్టుకుపోయే శక్తులు ఎన్నో ఎదురయ్యాయి విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు ఎన్నో వచ్చాయి అయినా ఆ విశ్వాసములో ఉండటానికి స్థిరపడి జాగ్రత్త పడి ఆ విశ్వాసము కోల్పోకుండా కాపాడుకున్నాడంట అసలైన విశ్వాసం ఏంటో చెప్తాను చూడండి ప్రార్థన చేసిన సమాధానం వచ్చేసింది అనుకో అది విశ్వాసం కాదు అది వెంటనే రాకపోతేనే గొప్ప విశ్వాసం విశ్వాసంలో కోల్పోకుండా ఉండటం అది గొప్పదన్నమాట హల్లెలూయా రాజుగారు ఒక దానియేలు గ్రంథంలో చెప్పారు ఆయన చూపించిన ఒక విగ్రహానికి ప్రతి ఒక్కరు దేశంలో ఉన్నవారు అందరూ మ్రొక్కమని చెప్పాడు ఎవరైనా మ్రొక్కకపోతే అగ్నిలో వేసేయమని చెప్పాడు షడ్రాక్ మెషాక్ అభెద్నెగో అని ముగ్గురు దైవ సేవకులు ముగ్గురు మహాభక్తులు ఆ విగ్రహానికి మొక్కలేదు ఏమి చేయలేదు ఈ సంగతి పక్కన కొంతమంది ఉంటారు కదా చెడు చెప్తే తొందరగా చెప్పరు కానీ మంచి చేస్తే తొందరగా చెప్పరు కానీ చెడు చేస్తే వెంటనే పట్టుకెళ్తారు వీళ్ళు మాత్రం ప్రార్థన మానట్లేదు అనే సాక్ష్యాన్ని రాజుగారికి చెప్పేశారు రాజుగారు ఆ ముగ్గురిని తీసుకురమ్మను ముగ్గురిని తీసుకొచ్చారు అలవాటే కదా రాజు చిరంజీవి అవునుగాక అన్నాను చాలా కాలం కిందట ఒక నన్ను అడిగాడు బైబిల్లో శ్రీకృష్ణుడి గురించి రాసిందంట కదా చిరంజీవి గురించి రాసిందో అలాగే తన చిరంజీవి గురించి అది చెప్పండి వీళ్ళు ముగ్గురు వచ్చి రాజు చిరంజీవి అవునుగాక అయ్యగారు చెప్పండి ఎరా నేను చెప్పిన ప్రతి ముఖం మొక్కడం మానేశారట మొక్కపోతే మరి అగ్నిగుండం వేస్తానని సంగతి తెలియదంటే అటు ఇటు చూసుకున్నారు వేసాడు ప్రభా మేము మాత్రం మొక్కమని చెప్పేశారు మర్యాదగా చెప్పారన్నమాట మేము ఆ ప్రతిమను మొక్కము
రాజు కోపం వచ్చేసింది. మరి సభలో అందరి ముందు నేను చెప్పిన మాట విన్నంటే మరి ఎంత కోపం వచ్చేసింది అనుకున్నాం. రై అగ్ని తీసుకెళ్ళి ఏడంతలు చేయండి అని చెప్పాడు అనమాట. అప్పుడు దాకా ఉన్న అగ్ని వేరు, ఇప్పుడు ఏడంత అగ్ని చేయమన్నాడు. వెంటనే అభిజ్ఞగోపు షడ్రా కార్మితని ఎంత పని చేసేవారు అంత మాట అనేసారు అని అన్నాడు. ఏంటి అన్నాడా? అనలేదైనా. ఆ పక్కన ఉన్నాడు, ఏడంతలు అగ్ని పద్నాలుగు అంతలు చేసుకుంటారా మాకింటి? ఎలాంటి అగ్నిగుండము నుండి అయినా రక్షించుటకు సమర్థుడు నా దేవుడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఒక మాట అన్నారు వాళ్ళు, ఒకవేళ రక్షించకపోతే మమ్మల్ని అగ్ని నుంచి బయటికి లాగినారు. చెప్పండి, రాకపోతే చచ్చిపోతాం కానీ బయటికి రామన్నారు. ఇంక వీళ్ళకి ఒళ్ళు మండిపోయిందండి. నిజంగా అగ్నిగుండంలో ఒకటి అని ఒక నిసిరారు, రెండు అని రెండవ నిసిరారు, మూడు అని మూడవ నిసిరారు. మొట్టమొదట అగ్నిలోనికి వెళ్ళినాడు, రెండు చేతులు పైకి తిరగలేక అంటుంటే కాలిపోతాడు అనుకుంటున్నారు అందరూ. ఆయన లోపలికి వెళ్ళి చల్లగా ఉందని హల్లెలూయా హల్లెలూయా అంటున్నాడు అని సంగతి తెలియలేదు వీళ్ళకి. రెండవని లోపలికి వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి పాటలు పాడేస్తున్నారు. మూడవని ఎదిరిసినప్పుడు ఇంక పెద్ద ఆరాధన జరిగిపోతుంది అగ్నిగుండంలో. రాజుగారికి మూడవ తర్వాత జాగ్రత్తగా చూస్తే నలుగురు కనబడుతున్నారు. కళ్ళెలా నులుపుకొని చూశాడు. ఆ అగ్ని పొగగానే నాకు సరిగ్గా కనబడట్లేదా ఏంటని పక్కన పిలిచి మన అంతమంత నిసినాం డౌట్. ముగ్గురిని సార్, మరి నాకు నలుగురు కనబడుతున్నారు ఏంటి అని అంటే అటువైపు చూస్తున్నారు నలుగురు. యేసన్ గారు ఒక పాట రాశారు, అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారేనే శత్రు సమూహము అల్లాడేనే అగ్ని బలము చల్లారేనే శత్రు సమూహము అల్లాడేనే నీపై విశ్వాసమే నన్ను బలపరచేనే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నీపై విశ్వాసమే నన్ను బలపరచేనే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నా హృదయాన కొలువైనా యేసయ్యా. హల్లెలూయా. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటే యేసు రాకడకు సిద్ధపడిన వారం అవుతాం. ఇది రెండవ విషయం. మొట్టమొదటిది మన జీవితంలో ఎల్లప్పుడూ ప్రార్థన ఉండాలి. రెండవది విశ్వాసములో ఎదగాలి కానీ, విశ్వాసములో బలపడాలి కానీ, విశ్వాసముతో నింపబడాలి కానీ తగ్గిపోకూడదు. మూడో విషయం చెప్తున్నాను, దయచేసి మీ గ్రంథములు తెరిచి చూడండి. యాకోబు పత్రిక తమ్ముడు కరెక్ట్గా తీసి చదివాడు. యాకోబు పత్రిక 5:7. సహోదరులారా, ప్రభు రాకడకు ఓపిక కలిగి యుండు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు చెప్పండి? ప్రభు రాకడకు ఓపిక కలిగి ఉండమంటున్నాడు. తర్వాత ఉపమానంగా కొన్ని మాటలు చెప్పాడు. వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుటున్నాడు కదా అంటున్నాడు. ప్రభు రాకడ సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండు అని మరో రెండోసారి. ఆ తర్వాత ఇంకా మనం చదువుకుంటూ పోతే యోబు ఒక సహనమును గురించి మాట్లాడుతున్నాడు. ప్రవక్తలు పడిన శ్రమలను మీకు మాదిరిగా పెట్టుకోమని
మాట్లాడుతారు. పదకొండు వరకు మీరు ఆ వచనాలు చదవచ్చు, ఏడు నుండి పదకొండు వరకు. ఆలోచించండి, ఎంత సహనము, ఓపికన్నా సహనమన్నా ఒకటే, రెండు పరిరాయ పదాలు మన తెలుగులో. ఓపిక మనకు చాలా అవసరం యేసు రాకడ వరకు, సహనము చాలా అవసరము. మీరు ఆలోచించండి, అసలు ఓపిక ఎప్పుడు అవసరం? బాబు ఒక కోటి రూపాయలు నీకు ఇస్తాను ఓర్చుకో అని అన్నావు అనుకో, సంతోషంగా ఓర్చుకుంటాం. అది కాదు ఓర్పు. బాబు నీ దగ్గర నుంచి ఓ 10 లక్షలు ఇప్పుడు మేము కొట్టేస్తున్నాం, కొట్టేసిన తర్వాత కూడా ఓర్చుకోవాలి. మన దగ్గర ఉన్న ఆస్తి అని అనుకోకుండా పోయింది అనుకోండి, ఏ రోగం వచ్చో లేకపోతే ఏదైనా నష్టం వచ్చో లేకపోతే భూకంపం వచ్చో మొత్తం పోయి కట్టుబాట్లతో బయట నించున్నాం. ఈరోజు ప్రార్థన లేదు, ఈరోజు దేవుని సన్నిధి లేదు, ఇలా అటు సైడ్ వెళ్తున్న దైవ సైడ్ కనిపించిన ఆయన ఇల్లు, నీ ఇల్లు మాత్రం బాగానే ఉందిరా బాబు, మాదే మొత్తం పోయాయి అని అన్నావు అనుకోండి, అది ఓపిక. ఏటి ఎంత ప్రార్థన చేసినా ఏం అవట్లేదు అని మనోడు సెల్ ఫోన్ కిందకి కూర్చోడంట, అది ఓపిక. రెండో రోజు వాట్సాప్లో మెసేజ్లు పెడితే ఆన్సర్ రాదే, ఏమైందంటే కోపం వచ్చి సెల్ ఫోన్ కిందకి కూర్చోడన్నాను. ఇంకోసారి ఎవరికైనా కోపం వచ్చి సెల్ ఫోన్లో కింద కేసు కొట్టేటప్పుడు నాకు ఫోన్ చేయండి, వచ్చి పట్టుకొని పోతాం. హల్లెలూయా. అది ఓపిక ఉండాలి. భక్తుడు అన్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టి తిని అని. అంటే ప్రార్థన చేసిన వెంటనే మూట పడేయలేదు పైనుంచి. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు చూశాడు, 10 సంవత్సరాలు అయిపోయింది, ఆన్సర్ రావట్లేదు. ఓపికతో సహనముతో కనిపెట్టుకొని ఉన్నాడంట. అందుకు యోబును గురించి చెప్తున్నాడు. యోబును గురించి చాలామంది పాటలు పాడుకుంటారు, కానీ యోబులా జీవించటం చాలా కష్టం. హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్ల నన్ను విడచినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్ల నన్ను విడచినను, యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. విశాఖపట్నంలో ఒకసారి ఇంతకుముందు చెప్పాను, ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థనకి వెళ్తే పాస్టర్ గారితో పాటు నాకు కూడా ఒక చైర్ వేసి కూర్చోబెట్టారు, నేను కూర్చున్నాను. ఒక ఆమె ఎగిరి ఎగిరి ప్రార్థన చేసేస్తుంది, భాషలు మాట్లాడేస్తుంది, ముందుకొచ్చేస్తుంది అనమాట. ఆమె ముందుకొస్తుంటే చైర్స్ వెనక్కి జరుపుకుంటున్న ఇద్దరం పాస్టర్లు ముందుకొచ్చేస్తుంది, అప్పుడు ఈ పాటే పడుతున్నారు, హరించిన నా ఐశ్వర్యం అంటే మోకాల మీద ముందుకొచ్చేస్తుంది, మోకాల మీద బలి నడుస్తుంది అన్నమాట. ఇక ఆఖరికి వచ్చేసరికి కుర్చీలు కూడా గోడకు తగిలేసాయి, ఇంకంతకంటే ముందుకొచ్చేద్దామని పాస్టర్ గారు వేసి ఆమె నెత్తి మీద చేసి ప్రార్థన చేసి కింద పడిచేశారు అన్నమాట. అయిపోయింది. నాకు బాగా గుర్తున్న సన్నివేశం, కొద్ది రోజుల తర్వాత మరలా నేను ఇండియాకి లీవ్ వెళ్ళినప్పుడు ఆ పక్కింట్లో ప్రార్థనకి వెళ్ళాను వాకింగ్ చెప్పటం. అప్పుడు మనం ఇంతకుముందు వెళ్ళిన ఇంట్లోని ఆ ఇంట్లో ఉన్న ఆవిడ మన దగ్గర పేరుకు వచ్చింది కదండి, ఇలా మనం పాట పాడుతాం మనం వెంట పెట్టింది అని అడిగితే, ఆమె బాబు ప్రార్థన ఎప్పుడూ మానేసింది, పక్కన వెళ్ళంటే ఇప్పుడు ఏం మాట్లాడదాం అంటే, ఏమో ఈ సింగపూర్ నుంచి వచ్చిన పాస్టర్ గారు మాట్లాడితే ఏమైనా వింటదేమో అని తీసుకెళ్ళారు. మనం పక్కకు తీసుకొని లోపలికి వెళ్ళాం. ప్రజలేడమ్మా బాగున్నారంటే, బాగున్నాం, ఏంటమ్మా ప్రార్థనకు మానేశారట, రండి అని అన్న. ఏం దేవుడో బాబు, ఆ దేవుడు నమ్ముకుని తిరుతున్న ఆస్తులు పోయాయి, అప్పులు ఎక్కువైపోయాయి. నాకు అప్పుడు ఆ పాడిన పాట గుర్తుకు వచ్చింది, హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్ల నన్ను విడచినను. ఆమె ఎన్నిసార్లు పడుకుందో తెలియదు, మనం 100 సార్లు పడుకుని ఉంటాం పాట. మనకు శ్రమ వస్తే, మనకి ఇబ్బంది వస్తే, ఒకరోజు గోల్డ్ $1000 తాకట పెట్టాను, 3000 రూపాయలు గోల్డ్, 6 నెలలు అయిపోయిన కట్టలేదు, మొత్తం పోయింది. ఇంటికి రాగానే మా ఆవిడ చక్క ఏడ్చేసింది, మరి ఏం చేస్తాం, చక్కకి పాట పాడుకున్నాం దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ప్రతి సంవత్సరాలు ప్రార్థన చేశాను,
కుమారుడు కావాలి, కుమారుడు కావాలి. 2012లో దేవుడు గర్భం తెరిచాడు. 2 నెలలకి గర్భం పోయింది. నా భార్య చాలా ఏడ్చిందనమాట. మరలా మేము ప్రార్థన చేసాం. 2013లో గర్భం తెరిచాడు. ఓ 6 నెలలు ఎంత ఆనందంగా గడిపామంటే 6 నెలల తర్వాత కొడుకు పుట్టి చనిపోయాడు. అది ఇప్పుడు ఒక్కోసారి నేను అనుకుంటాను మా ఆవిడ చేసే పనులన్నీ చేస్తలన్నీ చాలా అలిగేసిందనమాట దేవుడి మీద. ప్రార్థన కూర్చోమంటే నేనేమని అంటాను, ఇలా కూర్చుని చెయ్యండి ప్రేయర్ అని. అలా ఉండకూడదు, ప్రేయర్ చేయండి, చెయ్యండి. ప్రార్థన చేసేవాడిని ప్రభువా యోబు వంటి సహనం మా కలుగు చేయండి ఆయన. యోబు ఎంత గొప్పవాడు తెలుసండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం మీరు చదవండి, స్టడీ చేయండి. తర్వాత 42వ అధ్యాయం చదవండి. యోబుకి మొదట 7,000 గొర్రెలు ఉంటాయి, 14,000 గాడిదలు ఉంటాయి, 10 మంది సంతానము ఉంటుంది. అన్నీ పోయాయి ఒక్క రోజులో. ఆస్తి పోయింది, పనివారు చనిపోయారు, ఒక్కొక్కరు మాత్రం మిగిలాడు సమాచారం అందించడానికి. అందరూ పోయిన తర్వాత ఎంత బాధ. కుమారులు ఒక్కడ పోతేనే ఎంత బాధ అయితే 10 మంది వయసుకొచ్చిన వాళ్ళు పోయారు. అందులో కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. సంతోషంగా గడిపేవారు అంటే అక్క భోజనం పిలిస్తే తమ్ముళ్ళు, తమ్ముడు భోజనాలు పిలిస్తే అక్కలు భోజనాలకు వెళ్ళి భోజనాలు తినేస్తూ తెగ తినేసి ప్రార్థన లేకుండా పడుకుని పోతారేమో అని యోబు భయంతో ఉదయం సాయంత్రం పిల్లల కొరకు స్తుతులు బలులు అర్పించేవాడని కూడా రాసింది అక్కడ. అంతా పోయింది, భారీ కోపం వచ్చేసింది. ఈయన మాత్రం బూడిదలో ఉన్నాడు, ఉళ్ళంతా గజ్జి వచ్చేసింది. అప్పుడు కూడా యెహోవా ఈసారి నుంచి వచ్చి ఉన్నాను తండ్రి అని పాటలు పాడుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ భార్య అక్కడికి వచ్చింది. ఎంత జరిగినా సిగ్గులేదా నీకు? ఇంకా యెహోవాను విడిచిపెట్టవా? ప్రభువుని దూషించి మరణము కమ్ము, ఎక్కడైనా చావు అని అన్నారన్నమాట ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పుకుంటే అని ముఖం మీద అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన ఆమెను దేవుడు మరలా తిరిగి తీసుకొచ్చాడు. ఇప్పుడు 42వ అధ్యాయం గురించి చెప్తున్నాను. 7,000 గొర్రెలకు ప్రతిగా 14,000, 14,000కు ప్రతిగా చాలా. అన్ని డబుల్ వచ్చాయా? మరి 10 మంది సంతానానికి బదులుగా ఎంత వచ్చింది? 10 మంది సంతానం కదా, ఎంత వచ్చింది? 20 అనేటి మరలా 10 మంది పుట్టారు. ఎందుకు అలా చెప్పండి? అన్ని డబుల్ ఇచ్చి సంతానాన్ని ఎందుకు డబుల్ అవ్వలేదు? ఈ గొర్రెలు ఎన్ని పోతే పరలోకంలో ఉండవు, ముందు పోయిన 10 మంది పరలోకంలో ఉంటారు. ఆ 10 కింద ఉన్న 10, 20. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నాకు మరలా కొడుకు పుడితే మొత్తం 3వ వాడు నాకు. ఇద్దరని చెప్పుకోవసరం లేదు, 3వ వాడు. మన మధ్యలో ఉన్నాడు ఏమిటంటే అక్కడ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడికి వచ్చిన తర్వాత కనబడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా విశ్వసించాను, మొట్టమొదటిసారిగా నా కుమారుని ఎప్పుడు చూస్తానంటే నేను చనిపోయి పరదేశికి వెళ్ళినప్పుడు దేవుడు చూపెడతాడు. ఒకటి ఈలోపు యేసు రాకడ జరిగింది అనుకో, యేసు ప్రభు ఆయన తీసుకొని వస్తాడు దీనికి. దేవునికి స్తోత్రం కలుగు, హల్లెలూయా. ధైర్యము కలిగి ఉండాలి. ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓపిక కలిగి ఉన్న క్రైస్తవుడే నిజమైన క్రైస్తవుడు. ప్రార్థన చేస్తే అన్ని వచ్చేస్తుంటే నిజమైన క్రైస్తవుడు కాదు. నేను చెప్తున్నా, అనుకున్నవన్నీ కరెక్ట్గా జరిగిపోతున్నాయి కాబట్టి ఇది ఎంత గొప్ప విశ్వాసం అనుకుంటున్నాం మనం. అసలు ఏమీ జరగకపోయిన విశ్వాసంలో ఉన్నోడిదే నిజమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 విషయాల్లో మనం తప్పిపోయామనుకోండి. ప్రార్థన విషయంలో, విశ్వాస విషయంలో, ఓపిక విషయంలో మనం సిద్ధముగా లేనట్టే. అనుకున్నవన్నీ సమకూడి జరుగుతున్న ఉన్నవాడికి ఓపిక ఉండదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం మీరు చూడండి, 2వ వచనం నుండి చదువుదాం. 1వ అధ్యాయం 2వ వచనము. నా సహోదరులారా,
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని తిరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిది. హల్లెలూయా. మనకి శోధన వచ్చినప్పుడు మహా ఆనందం ఎంచుకోగలం. అసలు అప్పుడు పాడాలి, తందన్న తానేనా తందన్న తానేనా తందన్న తానే తానే నన్న తానే నన్న తందన్న తానేనా తందన్న తానేనా తందన్న తానే తానే నన్న తానే నన్న నమ్మండి నమ్మండి అన్నలార నా తోటి చెల్లెలార నమ్మండి అన్నల నా తోటి చెల్లెలార ఏసే మన రక్షణ ఏసే నిరీక్షణ ఏసే మన రక్షణ ఏసే నిరీక్షణ నమ్మండి అన్నలార నా తోటి నమ్మండి అన్నలార నా తోటి చెల్లెలార ఆస్తులు ఎన్నున్నను నీ కులమేదైనను ఆస్తులు ఎన్నున్నను నీ కులమేదైనను యేసు ఒక్కడే రన్న యేసు ఒక్కడే. హల్లెలూయా. మా ఆవిడ రాసిన పాట నాకే గుర్తు రావట్లేదు. దేవునికి స్తోత్రం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు అన్నాడు, ఇరుకైన మార్గములో ప్రవేశించ పోరాడుడి. అసలు యేసయ్య మార్గంలోనికి రావటానికే ముందు పోరాడాలి, వచ్చిన తర్వాత ఇంకెంత పోరాటం ఉంటుంది. ఇలాంటి మాటలు చెప్తే దిగులు పెట్టుకొని అంత ఇరుకైన పోరాటం అయితే మాకెందుకు పోము అనుకోకండి. ఇరుకులో విశాలత కలుగు చేయి దేవుడిని ఎరగండి. ఇరుకైన మార్గమే కానీ సంతోషం ఉండే మార్గము, ఆశీర్వాదకరముగా ఉండే మార్గము, నిరీక్షణ కలిగే మార్గము, ఆ తర్వాత పొందుకోబోతున్న స్వాస్థ్యమును మనం మైండ్లో పెట్టుకుంటే లోకములో కలిగే ప్రతి శ్రమ శ్రమయే కాదని మనం గుర్తించవచ్చు. ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మందు దృష్టి ఉంచి ఇశ్రాయేల్ ప్రజలతో శ్రమలే మేలనుకున్నాడు మోషే. ఆయనకి ఏంటంటే రాజుగా ఉండే భాగ్యమా కాదా? ఫరో ఇంట్లో ఆయన అనుకున్న భోజనం ఆయన ఒకటి తినాలనుకుంటే 10 రకాలు వండి పెడతారు రాజుగారికి, నచ్చింది తినేసి హ్యాపీగా ఉండొచ్చు. ఒకసారి బఫీ సిస్టమ్కి వెళ్ళాం, $30 మనిషికి ఎంతైనా తినొచ్చు, అన్ని రకాలు ఉంటాయి, ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సంజన అని మా ఆవిడని మణిబాబుని నేను మొత్తం 4 వెళ్ళాం. రోజు ఇలా తింటే అంత బాగుంటుంది డాడీ అంది సంజన. రోజు ఇలా డబ్బులు ఎవడు పెడతాడు? 100 ఒక నైట్కి, 6 నుంచి 9 ఎంతైనా తినొచ్చు. ఇన్ని రొయ్యలు వేసుకొని వరుసగా చెగోడు తినేట్టు రొయ్యలు తినేసాం, అది కొంటే $10. అప్పటికే 5 రోజులు తినేసి ఆల్రెడీ మన ఇచ్చిన డబ్బులు తినేసామంటే ఇంకా తినొచ్చు ఎక్స్ట్రా అని చెప్పారు. రాజుగారి భోజనం కూడా అలాగే ఉంటుంది. అది వద్దనుకున్నాడు మోషే. ఆయన బయటకు వచ్చి రాజుగారి గృహంలోంచి వస్తే ఎంతమంది నమస్కారం పెడతారు, ఎంతమంది కాళ్ళకు దండాలు పెడతారు, ఎంతమంది బోర్లు పడుకుంటూ పోతారు. తమిళనాడులో సీఎం హెలికాప్టర్ వచ్చింది అనుకోండి, జయలలిత, ఈ కిందన ఉన్న ఎమ్మెల్యేలు అంతా కిందన నేలకు సాగిలు పడి నమస్కారం చేయాలట. నాకు తెలియదు, మొన్న ఒకసారి చెప్తే విన్నాను. అందరిలో దండం పెడతారట, అమ్మ 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 అని దండం పెడతారట. అటువంటి గొప్ప బ్రతుకు మోసేది. దేవుని ప్రజలతో శ్రమలే మేలనుకున్నాడంట. అంటే అది మేలనిపించట్లేదు దీనికి, శ్రమలు మేలనిపించిందంట. చూడండి, ఏదో అనిసుకోండి అనుకుంటున్నారేమో, ఇంతకంటే శ్రేష్టమైన భోగములు పరలోకంలో మనకున్నాయి. ఇక్కడ భూమి మీద కలిగే ఆనందం ఏదైనా సరే అంతకు 1000 పరలోకంలో మనం పొందుకుంటాం. దాని మీద దృష్టి ఉంచిన వాడు ఎన్నడు తొలగిపోడు, వాడే సిద్ధపడి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బుద్ధిమంతులకి శ్రమ వచ్చినప్పుడు తొలగిపోరు, విశ్వాసుల నుంచి తొలగిపోరు, ప్రార్థన మానేయరు. ఈ 3 అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి. మోకాళ్ళేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళున్న ప్రభువుని
వేడుకుందాం. మనకి ఏం కావాలి మీరు ఆలోచించండి. జీవితం కావాలి, విశ్వాసం కోల్పోకూడదు, ఓపిక కావాలి. అలా శ్రమలు వస్తూ ఉంటుంటే అలా ఎంతకాలం ఒత్తుకోవాలని అనుకోకండి. ప్రతి దానికి సమయం ఉంది, బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఏది కూడా నువ్వు మిస్ అయిపోవట్లేదు సహోదరుడు. నా యవ్వనం అంతా అయిపోతుంది అనుకుంటున్నావు, పోయినదంతా తిరిగి తెస్తాడు దేవుడు. పోయిన ప్రతీది తిరిగి తెచ్చే దేవుడు మన దేవుడు. నా నిమిత్తము అనగా సువార్త నిమిత్తము, యేసు నిమిత్తము, నువ్వు పోగొట్టుకున్న పిల్లలు, నువ్వు పోగొట్టుకున్న టైము, నువ్వు పోగొట్టుకున్న సంపద, ఆస్తిపాస్తులు అన్ని నూరంతలు నూరంతలు సంపాదించుకుంటావు. యేసు మాటలు సత్యము, ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఇవన్నీ. రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడాడు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి, ఎప్పుడు కూడా ప్రార్థన విడిచిపెట్టకండి, ఎప్పుడు కూడా విశ్వాసములో నుంచి తొలగిపోకండి, ఎప్పుడు కూడా ఓపికను కలిగి ఉండండి. విశ్వాసం ఉన్నకు పరీక్ష ఎందుకు వస్తుందంటే ఓర్పును పుట్టించటానికని చదువుకున్నాం. నీకు ఓర్పును పుట్టించాలి అంటే ఓర్పు గొప్ప కార్యాలు చేస్తుందంట. అదే అధ్యాయం 2 కంటిన్యూ మీరు చదివితే గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు ఓర్పులో ఉన్నాయని రాయబడి ఉంది. సమయం లేదు కనుక ముగిస్తున్నాను. ఓర్పు మనకు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి సమయం ప్రభు మన జీవితంలో మేలు చేస్తున్నాడు. ఈరోజు వరకు నువ్వు సహనము కలిగి ఉన్నావు, ఈరోజు వరకు నువ్వు ఇబ్బందులు కొలుములో నుంచి వచ్చి ఉండొచ్చు. నీ ఓపికను బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ఓపికను బట్టే దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీవు పొందుకోబోతున్నటువంటి ఆశీర్వాదం చాలా దగ్గరలోనే ఉంది. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, నీకు వందనాలు. కనికరము గల దేవా, నీకు స్తోత్రాలు. ఎల్లప్పుడూ ప్రార్థించేవాడుగా నన్ను చేయండి నాయన, ప్రతి విషయంలో ప్రార్థించేవాడుగా చేయండి. ప్రార్థనలో నన్ను నడిపించండి నాయన, కృప చూపండి, సహాయం చేయండి. ఈ బిడ్డలందరినీ దీవించండి నాయన, ప్రార్థన కూటానికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో వీరందరినీ భద్రపరచండి నాయన, నీ బలమును శక్తిని దయచేయండి, నీ రాకడకు సిద్ధపరచండి. బుద్ధిమంతులు వలె ఉండటానికి, బుద్ధిగల కన్యకల గుంపులో ఉండటానికి నాయన వీరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. అదేవిధంగా గిడ్యోన్ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. గిడ్యోన్ పుట్టినరోజు ఈరోజు కదా, నిన్న ఈరోజా, ఈరోజా పాప గురించి ప్రార్థన చేద్దాం. గిద్యోను కొరకు ప్రార్థన చేద్దాం. తమ్ముడు పుట్టినరోజు, ప్రేమ గల మా తండ్రి, దయగల మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో గిద్యోను మీరు ఆశీర్వదించండి. సింగపూర్ దేశానికి తీసుకొచ్చారు, మీకు వందనాలు. మీ ఆశీర్వాదంతో నింపండి, నీ కృపలో భద్రపరచండి, నీ వాక్యముతో నింపండి, ఆధ్యాత్మికమైన మేలులతో నింపండి, విశ్వాసమందు బలపరచండి. ఇదిగోనైనా ఓర్పుతో నింపమని ప్రార్థిస్తున్నా. సహాయం చేయండి, కనికరించండి, నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నా. మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన, దీర్ఘాయుస్సును దయచేయండి ప్రభా. ఇంకా అనేకమైన పుట్టినరోజులు మీ మహిమార్థమే జరుపుకుంటూ నీకు సాక్షిగా బ్రతకటానికి కృప చూపండి. కుటుంబం అంతటిని దీవించండి, లతాను దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన ఇండియాలో జాబును బట్టి స్తుతిస్తున్నాను. మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా కుమార్తెను కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగోనైనా ఫేవర్తో బాధపడుతుంటుగా, ఇదిగోనైనా మీరు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నజరేడుగా యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ఇదిగో ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను. ఫేవర్ నేస్తున్నామును బయటికి పోవునుగా కాను బంధిస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి. ప్రార్థనలో ప్రతి ఒక్కరిని బలపరచండి, పాడేవారుగా చేయండి, వాక్యమును ప్రకటించేవారుగా చేయండి.
ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి, ఆరోగ్యమును దయచేయండి నాయన, వీళ్ళ కుటుంబాలను ఆశీర్వాదకరంగా చేయండి, ఉద్యోగంలో ఇబ్బందిగా ఉన్నటువంటి వారు ప్రతి ఉద్యోగమును కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ బలముతో నింపండి, నీ జ్ఞానముతో నింపండి, నీ రాకడకు సిద్ధపడి అనేకులను సిద్ధపరచువారుగా మీరు బలపరచమని యేసు నామమున, యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తం జయం ప్రభు, యేసు రక్తం జయం. సిలువ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత